కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు అని ఊరిచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి 6 గ్యారంటీల మాట దేవుడెరుగు గాని ఉన్నాయి కూడా వాపసు పోతా ఉన్నాయి. మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచి మంచి పథకాలు అమలైనవి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ సర్కారు రివర్స్ గేర్లో నడుస్తున్నది. ఆ రోజు సర్కార్ దవాఖానాల్లో మీ బిడ్డ కాంపుకు పోతే కేసీఆర్ కిట్ వస్తుండే. ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలైంది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా బోరు బాయిల కార 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. 12-14 గంటలు కూడా బాయికాడ కరెంటు రానటువంటి పరిస్థితి వచ్చింది. ఉన్నది కూడా కొట్టుడు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందైతే ఇక బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. ఈ కాంగ్రెస్ వల్ల పుణ్యమాన ఆ బాండ్ పేపర్ ఎత్తుకుడు పోయింది. బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం, బాండ్ పేపర్ అంటే ఒక విశ్వాసం. ఎందుకు ఏదైనా భయాన్ని ఇచ్చినామని బాండ్ పేపర్ మీద 10 రూపాయల కాగితం మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా పెద్ద మనసులో కూర్చున్నా పోలీస్ స్టేషన్ పైన చెల్తుందని నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్తే నమ్మటట్లేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇక మేము గెలవంగానే మొదటి సంతకం ఇదే. 100 రోజులు ఇస్తాం. వచ్చే 2500 అక్క జిల్లాల బ్యాంకులు ఒక తారీఖు నాడు వడే అన్నారు. పాపం నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. నేను ఒక